రొయ్యల పులుసు తయారు చేసుకునే విధానం మొదట స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని పోపు బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమోటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూడండి టమోటా ముక్కలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు అందులో సరిపడా కారం వేసుకొని నేను మసాలా కారం వేసుకున్నాను మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక వీడియోలో చూపించున్నాను చూడండి అది వేసుకొని బాగా కలుపుకుంటూ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అంటే కారం పచ్చివాసన పోతుంది మనకి కూర చాలా రుచిగా వస్తుంది అందుకోసం నేను ముందుగా రొయ్యల్లో ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను అవి వేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తరువాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం పోసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తరువాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి కూర చక్కగా రెడీ అవుతుంది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు కూర చక్కగా రెడీ అయిపోయింది దీన్ని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్